మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ఈరోజు మొత్తం విచారించనున్నారు పోలీసులు. నేటితో 7 రోజుల కస్టడీ ముగుస్తుంది. దీంతో రేపు మెజిస్ట్రేట్ ఇంట్లో ప్రణీత్ రావును హాజరుపరచబోతున్నారు. ఎస్ఐబిలో పనిచేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్ ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతి అన్నకు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో స్పెషల్ టీం ముందు హాజరవ్వమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబిలో పనిచేసిన అందరినీ విచారించనున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు, ఎక్స్పర్ట్స్ సహకారం తీసుకుంటున్నారు. దర్యాప్తు అధికారులు డిసెంబర్ 4 రికార్డులు ధ్వంసం చేసిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నారు పోలీసులు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ఈ రోజు మొత్తం విచారించబోతున్నారు. నేటితో 7 రోజుల కస్టడీ ముగుస్తుంది. దీంతో రేపు మెజిస్ట్రేట్ ఇంట్లో ప్రణీత్ రావును హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అసలు ఈ ప్రణీత్ రావు కేసులో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయని విచారణలో వెల్లడవుతోంది. సో ఫర్దర్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దేవి, ప్రణీత్ రావుకి ఇచ్చినటువంటి 7 రోజుల కస్టడీ ఈ రోజుతో పూర్తి అవుతుంది. సాధారణంగా అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 7వ రోజు పూర్తి అవడంతో 5 గంటల లోపు ఆల్రెడీ కోర్టు కూడా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆ లోపే నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారని భావించారు. కానీ వాళ్ళు ముందుగా పోలీసులు, విచారణ అధికారులు స్పెషల్ పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. 7వ రోజు పూర్తిగా 24 గంటల పాటు విచారించే విధంగా పర్మిషన్స్ తీసుకోవడంతో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ప్రణీత్ రావును విచారించబోతున్నారు. రేపు అంటే సండే కాబట్టి కోర్టు ఉండదు, కాబట్టి మ్యాజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరుస్తారని మనకు తెలుస్తోంది. సాధారణంగా అయితే ఈ టైం వరకే మొత్తం పూర్తిగా పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసి ఈ పాటికే నాంపల్లి కోర్టు కూడా ప్రణీత్ రావును తీసుకెళ్లాలి. కానీ ముందుగానే వాళ్ళు కస్టడీ తీసుకునేటటువంటి టైంలోనే ప్రణీత్ రావును పూర్తిగా 24 గంటల పాటు విచారిస్తామని చెప్పి స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడే బంజారాయిల్స్ పిఎస్లోనే ఉంచి తనను పూర్తిగా విచారించబోతున్నారు. రేపు ఉదయం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే ఈ 7 రోజుల కస్టడీలో భాగంగా మొదటి 2 రోజులు విచారణకు ప్రణీత్ రావు సహకరించకపోయినప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో తన ముందు ఆధారాలు ఉంచడం, తాను ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లను అదేవిధంగా కొన్ని పెన్డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకుని వాటన్నింటినీ ప్రణీత్ రావు ముందు పెట్టడంతో మొత్తం ఇన్వాల్వ్ అయినటువంటి ఉన్నతాధికారుల పేర్లన్నీ కూడా బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి కొందరు పోలీసు అధికారుల ఇంట్లో కూడా సోదాలు జరిపారు. ఒక ఛానల్ ఎండీకి సంబంధించినటువంటి ఇంట్లో కూడా సోదాలు జరపడాన్ని మనం చూసాం. ఇప్పటికే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు, అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి ఇద్దరు అధికారులు భుజంగరావుతో పాటు తిరుపతన్నకు నిన్న రాత్రి పోలీసులు వాళ్ళ ఇళ్లలో సోదాలు జరిపి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఈ రోజు విచారణ అధికారుల ముందు అటు తిరుపతన్న, భుజంగరావు ఇద్దరు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వాళ్ళు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ అధికారుల ముందు హాజరై కూడా వెళ్లారు. వాళ్లతో పాటు ఎస్ఐబిలో మొత్తంగా ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్నటువంటి టీంలో పనిచేసినటువంటి ప్రతి కానిస్టేబుల్ ను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ప్రణీత్ రావు తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తను ఒక టీము 3 షిఫ్ట్ల వైజ్ గా తన ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపించాడు. కాబట్టి అందులో పనిచేసినటువంటి ఉన్నతాధికారులతో పాటు కానిస్టేబుల్ స్థాయి అధికారుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్ రావు కీలకమైనటువంటి విషయాలను కూడా బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎంతమంది అధికారులకు సమాచారం ఉంది, నెంబర్స్ ఎవరి ద్వారా నుంచి సేకరించారు, ఏ నెంబర్లను ట్యాప్ చేశారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రణీత్ రావు వెల్లడించాడు. అదేవిధంగా తాను ఇప్పటికే కొన్ని హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. వాటన్నింటినీ కూడా తిరిగి తీసుకున్నారు. సో మరి ఈ 7 రోజుల విచారణలో ఎన్నో విషయాలు, సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి కస్టడీని పొడిగించాలి అని చెప్పి కూడా పోలీసులు కోరే అవకాశం కూడా కనిపిస్తోంది దేవి.